అందరికీ నమస్కారం. ఈరోజు మనము మీ అండర్వేర్ బాడీ నేర్చుకుందాం. అండర్వేర్ బాడీ ప్రకారం ఇవి కొలతలు, ఇది వివరణ. దీని ప్రకారం మనం డ్రాయింగ్ వేసుకొని, డ్రాయింగ్ వేసుకున్న తర్వాత క్లాత్ స్టిచ్చింగ్ ఈరోజు చూసేద్దాం. ఈ వీడియోలోనే ఇది చిన్నది కాబట్టి ఇదే చూద్దాం. ఇదిగోండి, ఇది అండర్వేర్ బాడీ. అండర్వేర్ బాడీకి లెసన్లో ఇచ్చిన విధంగా 0 to 1 ఫుల్ లెంగ్త్ ప్లస్ 2 సెంటీమీటర్ 32 సెంటీమీటర్. అదే ప్రకారంగా 1 by 1 చూసుకుంటారండి. 0 to 2, 0 to 1 అయిన తర్వాత 2 to 3 వస్తుంది. 2 to 3 అంటే అదే ప్రకారంగా చూసుకుంటారండి. ఆ ప్రకారం 1 by 1 చూసారంటే కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. దీని ప్రకారం డ్రాయింగ్ వేసుకోండి. ఈ డ్రాయింగ్లో ఇంపార్టెంట్ మాత్రం చెప్తున్నాను. చూడండి, ఈ షేప్ వేస్తున్నారు కదా, 7 to 3 వచ్చి సెంటర్ పాయింట్ పెట్టుకుని ఎక్స్ పెట్టుకోండి. 7 నుంచి 8 వరకు, 8 వరకు 2 సెంటీమీటర్ కొలత పెట్టుకోండి. ఇది మిస్ అవ్వకుండా చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2 సెంటీమీటర్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 సెంటీమీటర్ పెట్టుకోండి. ఏ టు బి వచ్చి 1 నుంచి 5 దాకా 3 భాగాలు తీసుకోండి. 3 భాగాలు ఒక భాగం ఇక్కడ తీసుకుని ఏ ఇక్కడ నుంచి పైకి 8 సెంటీమీటర్ 1 by 12 చెస్ట్ వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్, ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్ పెట్టుకొని ఈ షేప్ వేసుకోండి. ఈ డాట్స్ కోసం, మన ఫిట్టింగ్ కోసం ఈ షేప్ వస్తుంది. మీకు ఫ్రంట్ నెక్ ఇంతే కావాలంటే ఇదే పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం డీప్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను ఫ్రంట్ టు బ్యాక్ ఇది ఒక దాంట్లోనే వస్తుంది. మీకు బ్యాక్ కావాలంటే మీకు ఇష్టం ఎంత కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం క్లాత్ చూడండి. ఈ క్లాత్ వచ్చి మన ఫుల్ లెంగ్త్ ప్లస్ 2 సెంటీమీటర్ ఉంది కదా, దాని ప్రకారం ఫుల్ లెంగ్త్ 32 సెంటీమీటర్ కావాలి. ఫుల్ లెంగ్త్ 32 సెంటీమీటర్ ఎక్స్ట్రా కావాలి మనకు. దాని ప్రకారం చూసుకుంటే మనకు 65 సెంటీమీటర్ క్లాత్ కావాలి. సరేనా, 65 సెంటీమీటర్ క్లాత్ తీసుకొని లెసన్లో చూసినట్టుగా 2 to 3 ఉంది కదా, 2 to 3 ప్రకారం ఎంత కావాలంటే అంత మర్చుకోండి. మీకు ఇంకా లూజ్ కావాలన్నా పెట్టుకోవచ్చు. 0 to 2, 2 to 3 ఎంత ఉందో అది పెట్టుకోండి. తర్వాత 2 to 3 పెట్టిన క్లాత్ని కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోండి. ఫస్ట్లోనే చూసుకోండి 2 to 3 ఎంత ఉంది, 24 సెంటీమీటర్ మనకు లెసన్లో ఉంది. దాని ప్రకారం ఈ క్లాత్ 1 సైడ్కి మార్చుకొని ఇది కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ సపరేట్గా పెట్టేయండి. మీకు ఇప్పుడు కావాల్సింది చూడండి, ఇంతే క్లాత్ కావాలా. ఈ క్లాత్ ప్రకారం ఇది 0, 0 to 1, 32 సెంటీమీటర్. ఇది కూడా చూసుకోండి, క్లీన్గా లైన్ వేసుకొని నీట్గా ఈ షేప్ ఎత్తేయండి. క్రాస్ ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 0 to 2 వచ్చి 18 సెంటీమీటర్. ఇది 2, 3 వచ్చి ఇట్లా జాయిన్ చేసుకోండి. దీని పేరు 3 అని పెట్టుకోండి. నెంబర్స్ మాత్రమే, ఇది 4, 4 to 5 వచ్చి 2 సెంటీమీటర్. దీని ప్రకారం జాయిన్ 3 and 4. ఈ షోల్డర్ చూడండి, ఈ షోల్డర్ దగ్గర వచ్చేటప్పటికి 0 to లెసన్ ప్రకారం చూసుకోరండి. హాఫ్ షోల్డర్ ప్లస్ 1 సెంటీమీటర్. ఆ తర్వాత 1 by 12 చెస్ట్, 1 by 12 చెస్ట్. ఇదిగోండి, మీకు ఫ్రంట్ నెక్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. లేదంటే లెసన్ ప్రకారం 2 సెంటీమీటర్ స్లీవ్స్, 2 to 9, 2 సెంటీమీటర్ షేప్. ఇది షేప్ వేసే ముందు మీకు లైన్ వేసుకోండి కరెక్ట్గా ఎల్ షేప్లో. ఇక్కడ నుంచి 2 సెంటీమీటర్ పెట్టుకొని ఇది నెక్కు, ఫ్రంట్ నెక్కు జాయిన్ ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ వేసుకోండి. 6 to ఈ నెంబర్, దీనికి వచ్చిన నెంబర్ 6, దీని పేరు వచ్చి 7 అని పెట్టుకోండి. ఇది చూడండి, దీనికి దీనికి మధ్య భాగం ఎక్స్ వై వచ్చి డౌట్ వస్తుంది కదా, ఇది దీనికి మధ్య భాగం ఇది ఎంత పొడుగు ఉందో దానికి సెంటర్ వచ్చి ఇది దీని పేరు ఎక్స్ అని పెట్టుకోండి. ఈ షేప్ కోసం 7 to 2 సెంటీమీటర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 3 నుంచి ఈ లైన్లో వచ్చి 2 సెంటీమీటర్ మార్క్ చేసుకోండి. 3 to 3 xy 6
ఇదైన తర్వాత ఇది ఫ్రంట్ షేపు బ్యాక్ షేపుకి వచ్చి 1 సెంటీమీటర్ పెట్టుకొని 3 టు 6 నార్మల్ గా షేప్ చేసుకోండి ఇదిగోండి మీరు మార్క్ చేసేటప్పుడు ఇది ఎప్పుడు జాయింట్ గా ఉండాలి క్లాత్ ఇప్పుడు చూడండి ఇక్కడ షేప్ డాట్స్ వచ్చాయి ఇది చూడండి ఇది ఎంత పొడుగుంటే దాని మూడు భాగాలు చేసుకోండి ఇదిగోండి ఇక్కడి నుంచి 1 సెంటీమీటర్ ఇట్ సైడ్ 1 సెంటీమీటర్ పెట్టేసి పైకి వచ్చి 8 సెంటీమీటర్ పెట్టుకొని డాట్స్ కోసం మన ఫిట్టింగ్ డాట్స్ కావాలి కదా ఆ డాట్స్ కోసం ఇదిగోండి ఇలా వస్తది దీని మన పేరు వచ్చి ఏ దీని పేరు వచ్చి బి అని పెట్టుకున్నాము ఇది దీని తర్వాత కటింగ్ చూడండి ఫస్ట్ లో 4 టు 5 టు 3 కట్ చేసుకోండి ఆ తర్వాత ఉండి 3 నుంచి 6 దాకా పై నుండి షేప్ బ్యాక్ సైడ్ మాత్రం కట్ చేసుకోండి ఇది అయిన తర్వాత ఇది చూడండి ఈ పీస్ తనిగా పెట్టుకోండి ఇది యూస్ అవుతది ఇక్కడ ఫ్రంట్ షేప్ మాత్రం ఇది రెండు షేపులకు నేను ఒకటే కట్ చేస్తున్నాను మీకు బ్యాక్ కావాలంటే బ్రా లాగా డ్రెస్ లోపల వేయాలన్నా ఏ కనిపించకుండా ఉండాలంటే బ్యాక్ నెక్ ఎక్కువ పెట్టుకోవాలా దాని గురించి చూపిస్తాను ఇది అయిన తర్వాత ఈ ఫ్రంట్ చూడండి ఈ షోల్డర్ దగ్గర కట్ చేసుకోండి ఇదిగోండి ఇది తీసేసి ఇదిగోండి ఈ షేప్ కట్ చేసుకోండి ఫ్రంట్ షేప్ అండి ఇది ఇదో ఇది అయిన తర్వాత ఫ్రంట్ వచ్చి జాయింట్ ఉంటుంది కదా ఇది ఓపెన్ చేసుకోండి ఫ్రంట్ నెక్ అయితే సరిపోతుంది వెనకాల చూడండి మా వెనకాలకు వచ్చి మీకు ఎంత డీప్ కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు మామూలుగా డ్రెస్ మనం 9 నుంచి 10 నుంచి వేస్తాం కదా దాని ప్రకారము 20 ఇంచి 22 ఇంచ్ వరకు సెంటీమీటర్ వరకు సేమ్ ఎల్ షేప్ వేసుకోండి 2 సెంటీమీటర్ పెట్టుకొని కట్ చేసుకోండి ఇది అయిన తర్వాత ఈ చక్కగా ఉండే పీసులు ఉన్నాయి కదా ఈ పీసులు వచ్చి 6 సెంటీమీటర్ పెట్టుకొని పూక్స్ పట్టి కాజా పట్టికి వస్తాయి ఇవి 6 సెంటీమీటర్ పెట్టి కట్ చేసుకోండి ఈ నెక్ కట్ చేసిన పీస్ వచ్చి ఈ పీస్ ఉంది కదా ఇది 3 భాగాలు చేసుకోండి 2 భాగాలు చేసుకోండి 4 పీసులు వస్తాయి ఇవి కింద వచ్చి ఫోల్డింగ్ మనం ఎక్కువ పెట్టలేదు దానికోసం వచ్చి 6 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ పెట్టుకొని 4 పీసెస్ కట్ చేసుకోండి వేరే క్లాత్ అవసరం లేదు మనకు ఈ క్లాత్లోనే మనం కట్ చేసుకోవచ్చు ఈ పీసులు ఇది వచ్చి ఉక్స్ పట్టి కాజా పట్టికి ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఇది చూడండి ఇప్పుడు దీనికి ఊక్స్ పట్టి కాజా పట్టికి పీసు నెక్స్ట్ కిందికి వచ్చి మనం 4 సెంటీమీటర్ కట్ చేసుకున్నాము దాని ప్రకారం ఇప్పుడు కుట్టడం ఎలాగని చూద్దాము ఈ ఊక్స్ పట్టి కాజా పట్టి చూడండి ఫస్ట్లోనే మీరు ఏం చేయాలంటే ఇలాగ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే నేనేం ఇది చూడండి ఈ కింద భాగంలో ఒకటి పెట్టుకోండి పీసులు చూడండి కరెక్ట్గా నోట్ చేసుకోండిమా ఇది వచ్చి కింద భాగం ఒకటి పెట్టండి పై భాగం ఒకటి పెట్టుకోండి సరేనా ఇది పెట్టిన తర్వాత మీరు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోక ముందుగానే మీరు గుండు పిన్నుల్లో పెట్టేసుకునేయండి ఎందుకంటే అటు ఇటు వెళ్ళిపోతుంది అది మళ్ళీ రాంగ్ రైట్ అనేసి ప్రాబ్లం అవుతుంది ఇదిగోండి ఇలాగ పెట్టేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం స్టిచ్చింగ్ ఎలాగంటే ఫస్ట్లో ఇలాగ స్టిచ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఎక్కడ గుండు పిన్ పెట్టుకున్నామే అదే ప్రకారంగా 1 సెంటీమీటర్ వదిలేసి స్టిచ్ చేసుకోండి సేమ్ నెక్స్ట్ ఇది కూడా అలాగే గుర్తుపెట్టుకోండి ఊసి పట్టి కాజా పట్టికిదే ముఖ్యము ఫస్ట్లో ఇది చూసుకోండి బ్లౌజ్ కాడి నుంచి బేసిక్గా నేర్చుకునే వాళ్ళకి ఊసి పట్టి కాజా పట్టి ముఖ్యం ఇది అయిన తర్వాత ఇదిగోండి ఒకటి వచ్చి ఇది ఊసి పట్టికి ఈ ఊక్స్ పట్టిది వచ్చి కరెక్ట్గా 2 సెంటీమీటర్ కొలతకి మడుచుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఎంత క్లాత్ అయినా పర్వాలేదు అది వదిలేసేయండి ఇది మాత్రం పెట్టుకొని కరెక్ట్గా మడుచుకోండి ఇది చూడండి కాటన్ క్లాత్ తీసుకున్నారండి చాలా బాగుంటుంది ఇది కరెక్ట్గా పెట్టుకొని దీని మీద ఒక స్టిచ్ చేసుకోండి
ఇదైన తర్వాత వెంట వెంటనే మీరు అట్లు ఫిట్ చేసుకోవద్దండి. ఇలాగే ఉంచుకున్నారంటే క్లాత్ దారం కట్ అవ్వకుండా ఉంటుంది. కొద్దిగా నీట్గా కట్ చేసుకునేయండి. ఇప్పుడు చూడండి కాజా పట్టీకి వచ్చి మీకు రాలేదు అంటే ఫస్ట్లో ఒక స్టిచ్ చేసుకునేయండి. ఇక్కడ స్టిచ్ అయిన తర్వాత ఎక్కడ మనము దీని మీద పెట్టామో ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసామో దాని మీద నుంచే ఒక స్టిచ్ చేసుకోవాలా. ఇది అయిన తర్వాత ఇంకొక కాజా పట్టీకి చూడండి, ఇంకొకసారి ఈ పక్క ఇంకొక స్టిచ్చింగ్ చేసుకోవాలా. ఇది కాజా పట్టీ. ఎక్కువ వైటే యూజ్ చేస్తారు కాబట్టి వైట్ క్లాత్లో చూపిస్తున్నాను నేను. ఇది ఇది ఊక్స్ పట్టి ఉంది కదా, ఎక్స్ట్రా ఉండే క్లాత్ చాలా ఎక్స్ట్రా అనిపిస్తే మీరు కట్ చేసుకునేయచ్చు. ఇది కరెక్ట్గా ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసిండే కరెక్ట్గా మనం ఫోల్డ్ చేసుకునేలా. ఇది అయిన తర్వాత రెండు కరెక్ట్గా ఉన్నాయని చూసుకోండి. ఊక్స్ పట్టి కాజా పట్టి కింద ఉండే భాగము, పైన వచ్చి ఊక్స్ పట్టి, థ్రెడ్ లెంత్ ఎక్కడ కుట్టారంటే అక్కడ కట్ చేసుకునేసేది బెస్ట్. ఇది అయిన తర్వాత ఇదిగోండి వెనక భాగం ఉంది కదా, వెనక భాగం మనం చాలా డీపే పెట్టుకున్నాము. ఇది అయిన తర్వాత కరెక్ట్గా ఇట్లా పెట్టుకోండి. ఇది అయ్యే షోల్డర్ జాయిన్ చేసుకోండి కరెక్ట్గా. ఫస్ట్లోనే రెండు మనం కట్ చేసుకున్నాం కదా, ఇది ఇక్కడ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. ఇది పెట్టిన తర్వాత చూడండి ఊక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా రావాలా. ఈ రెండు కరెక్ట్గా పెట్టుకొని ఈ రెండు జాయిన్ చేసుకోండి. స్లో అయినా పర్వాలేదు, స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చిందంటే మీకు అన్ని ఫ్రాకులు కాని నుంచి మొత్తం దీంట్లోనే వస్తుంది కాబట్టి నేను బేసిక్లోనే అండర్వేర్ వాడి చెప్పిస్తాను. కంపల్సరీ ఇప్పుడు యూజ్ చేయలేదని తెలుసు నాకు, కానీ అన్నిటికీ యూజ్ చేసే వాళ్ళు కొంతమంది యూజ్ చేస్తున్నారు. ఫ్రాకులకి బాడీకి అన్నిటికీ ఇదే యూస్ అవుతాయి. ఇది అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ చేసుకొని వన్ సైడ్లో నుంచి ఇలాగ ఫోల్డ్ చేసుకోండి. క్లీన్గా స్లోగానే నీట్గా కుట్టండి. ఇటు సైడ్ సంఖ పక్క అటు సైడ్ మేడ మొత్తం నీట్గా కుట్టేసుకోండి. ఇది అయిన తర్వాత ఒక నిమిషం దండి మేడ దగ్గర ఉంది కదా, ఇది సేమ్ ఇలాగే ఫోల్డింగ్ చేసుకోండి. రెండు ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత సంఖ పక్క నెక్ బ్యాక్ నెక్ మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకొని గుట్టుకోండి. ఇప్పుడు సంఖ పక్క కూడా ఇంకొక సైడ్ కూడా గుట్టు చేసుకోండి. నీట్గా ఫోల్డింగ్ రాని వాళ్ళు సింగిల్ ఫోల్డింగ్ చేసుకోండి, తర్వాత డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం రెండు పక్కల స్లీవ్స్కి ఇది కుట్టుకున్న తర్వాత మనం 4 సెంటీమీటర్ స్టిచ్చింగ్ కోసం వదిలాం కదా, ఇటు సైడు మన చెస్ట్ ఎంత ఉందో 4 సెంటీమీటర్ వదిలాము. ఆ 4 సెంటీమీటర్ ప్రకారం ఇది 4 సెంటీమీటర్ పెట్టేసి ఇది లైన్ వేసుకోండి. ఇదిగోండి ఇక్కడ 3 సెంటీమీటర్ రావాలి, కిందికి వస్తా ఇలాగేసుకోండి. ఇటు సైడ్ కూడా సేమ్ రెండు పక్కల 4 సెంటీమీటర్ పక్క కిందికి వస్తా. మనం ఆల్రెడీ 1.5 సెంటీమీటర్ కట్ చేసేసాం కాబట్టి ఇటు సైడ్ 4 సెంటీమీటర్ చూడండి కొద్దిగా తగ్గుతా ఇక్కడికి 3 సెంటీమీటర్ పెట్టుకోండి. ఇది అయిన తర్వాత
చూడండి స్టిచ్చింగ్ కి ఫస్ట్లా ఇలా వేసుకోండి స్టిచ్ అయిన తర్వాత రెండు రెండు స్టిచ్చింగ్ వేసేసుకోండి రఫ్ చేసుకోవాలి కంపల్సరీ ఇలాగ అయిన తర్వాత రెండు పక్కల అలాగే కుట్టుకోండి ఎచ్చు తక్కువ కాకుండా सेम अदे प्रकार कुटे इन तरवा चूँ इन मैं डार्क मार्क कदा नाग सैड चूँ ए टू बी डार्क मार्क कदा डार्क प्रकार इपड़ डार्क पटको फस्ट स्टार्टिंग इला क्रास कुला ఇదైన తర్వాత ఈ షోల్డర్ కి సెంటర్ ఎనక భాగంలో కూడా సేమ్ అదే ప్రకారం డాట్స్ మార్క్ చేసినాం కదా అదే మార్కింగ్ ప్రకారం పట్టుకోండి సేమ్ ఈ సైడ్ కూడా అదే మారిగా ఇదైన తర్వాత నాలుగు పక్కల పట్టుకోవాలి ఫ్రంట్ షేప్ పట్టుకోండి సేమ్ ఇలాగైన తర్వాత మనకి వేస్ట్ ఎంత ఉందో వేస్ట్ ప్రకారం చూడండి వేస్ట్ ప్రకారం ఇది కరెక్ట్ గా ఉంది ఎంత వేస్ట్ ఉంటే అంత దీనికి కింద ఫోల్డింగ్ వేరే క్లాత్ ఇవ్వాల वेरे क्लाथ प्रकार वेस्ट करेक्ट वेरे क्लाथ मैं आलरे कटेकना कदा आ क्लाथ जॉन्टी जॉन्न तरह वन सैड फोल्डिंग से चूँ नाग पीसल वन सैड फोल वन सैड फोल्डिंग से वन सैड इला मचक इला मचक तरवा वेस्ट मन के एंत करेक्ट चूसको एक्व तक काजा पट्टी वद वेस्ट चूसको एक्वन इक डाट पटक इंको टक् पटको फस्ट इन तरवा चूँ चूँ मंच भाग मेकोनी षेपल चूँ चूड़ दीन पेटे सैड फोल्डिंग से लपल की दी फ्रेंड षेप दाट्स पटको फ्रिल्स ఈ ఫ్రిల్స్ వచ్చి మనం డాట్స్ పట్టున్నాం కదా ఆ డాట్స్ కి ఫైన్ మడిచేటప్పుడు ప్రాబ్లం అవుతది అందుకని అక్కడ కూడా అక్కడ ఒక డాట్స్ పట్టుకోవాలా ఈ లాస్ట్ లో ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలా ఫోల్డింగ్ అయిన తర్వాత ఇది చూడండి ఇది ఎట్లా ఈ క్లాత్ ఉందో ఈ క్లాత్ కు వచ్చి కింద భాగం మనం జాయింట్ ఇచ్చాం కదా పీస్ ఆ జాయింట్ మీదనే లైన్ స్టిచింగ్ రావాలా असल बाडी बाडी मींद राकूडदु एक्कड एक्स्ट्रा पीस इच्चुन्नामो आ एक्स्ट्रा पीस मात्रम स्टिचिंग चेसुकोंडि దీని మీద అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది తిప్పించుకొని करेक्ट थ्रेड अवी चूसको क्लीन ऐसी यदि मैं जॉन्टो आ जॉन्ट पीस लिखी
ఇదొచ్చి మీరు ఈ ఫ్రిల్ వేసినాం కదా అది ఫ్రీగా వదిలేయాలి ఫ్రీగా వదిలేయంటే మనం చక్కగా స్ట్రైట్గా నీట్గా వస్తుంది అది ఇదిగోండి క్లీన్గా మార్చుకోండి ఇది అయిన తర్వాత ఓక్స్లు కాజాలు పెట్టుకుందాము ఇది చూడండి ఇలాగొస్తుంది ఇది ఇది వచ్చి ఈ ఎక్స్ట్రా పట్టి వచ్చింది కదా ఇది ఊక్సులకి కాజాలు పెట్టుకోవాలా సెంటర్ ఒకటి ఈ సెంటర్లో ఒకటి పెట్టుకోవాలా దాని తర్వాత దీనికి నేరుగా అదే ప్రకారంగా దీనికి అదే మాదిరిగా మార్క్ చేసుకోండి ఊక్స్ పట్టి ఊక్సులకి సేమ్ ఎక్కడ కాజా పెట్టున్నారో అనుకోండి ఇలాగా ఊక్సుల కాజాలు వస్తుంది ఊక్సుల కాజాలు నేర్చుకోవాలంటే మనం ఆల్రెడీ పాత వీడియోలో పెట్టున్నాము దాని ప్రకారం మీరు దాన్ని చూసుకొని నేర్చుకోండి దీనికైతే కాజా పెట్టాలా దీనికైతే ఊక్సులు పెట్టాలా అండర్వేర్ బాడీ కుట్టడం ఇంతటితో అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.